ఏ మాట కామాటినొల్ల. ఇప్పుడు కెమెరాలల్లా ఫోటోలు దిగుడు చాలా తక్కువైందొల్లా. ఫోన్లల్లనే కెమెరాలు వచ్చే, ఇక కెమెరాలతో ఏం పని అని అనుకుంటారు చాలామంది. అట్లా అనుకోవద్దు, ఫోన్ ఫోనే, కెమెరా కెమెరానే. ఇప్పటికీ కూడా లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టి కెమెరాలు కొనుక్కునేటోళ్ళు ఉన్నారు. అయినా కెమెరాల రామాయణము మాకెందుకు మల్లవ్వ? పాస్పోర్ట్ సైజు పోటు వగిన దిగేది ఉన్నదా ఏంది అని కారడ్డం ఆడేరోళ్ళ. అరే అట్లా ఆడకుండ్రి మీరు. ఆగో, ఈ మేడం కాడి గోదాం పాండ్రోళ్ళ జల్దిన మనం నడువుండ్రి. ఆగో, మన హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి మేడమేనా? దీప్తి మేడమే. నమస్తే దీప్తి మేడం. ఆగో, కెమెరాలను ముంగటేసుకొని ఏదో పరీక్ష పెట్టి చూస్తున్నది కదా, కొనుక్కుంటుందా ఏంది? ఇగో గిట్లా అనుకునేరు, ఈ కెమెరాలు దొంగ కెమెరాలు. ఆగోగో, ఈడ ఉన్నాడు చూడు, ముసుకేసుకొని కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఆ కళ్ళల్లో ఏలు పెట్టనుండే వాళ్ళన్న. ఎందుకంటారా, వీడు కెమెరాల దొంగ. దొంగ అంటే సాధువు సంధ్య లేనోడు, నౌకరు లేనోడు అనుకోగల. కాదు కాదు, వీడొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరు, పేరు కిరణ్, వనపర్తి జిల్లా మనిషి. మరి సాఫ్ట్వేర్ కొల్లుల జీతం సరిపోలేదో, లేకుంటే ఈ దొంగతనాలే మంచిగున్నాయి అనుకున్నాడో ఏమో గాని, ఈగో ఈ దొంగ కెమెరాల దంద పెట్టుకున్నాడు. పాత కెమెరాలను ఓఎల్ఎక్స్ దాంట్లో అమ్మకాలు పెడతారు కదా, ఆ అగసంటోళ్ళను దొరకబట్టి నీ కెమెరా నేనే కొంటా అని చెప్పుకుంటా మాటలల్లో పెట్టి కెమెరా తీసుకొని పారిపోతాడట. అంతటి లఫుట్గాడు. వీని మీద బొచ్చడు కంప్లైంట్లు కూడా వచ్చినాయి. ఇక వీని దొరకబట్టేందుకు ఇక ముళ్ళును ముళ్ళుతోనే కొయ్యాలే అనే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు పోలీసు వాళ్ళు. కెమెరా అమ్ముతున్నాం అని పోలీసు వాళ్ళు ఓఎల్ఎక్స్లా పెట్టిర్రు. ఇంకేమున్నది, వీడు ఉచ్చుల పడ్డాడు. ఇప్పుడు షిప్ప కుడు తినేందుకు తయారయ్యిండు. అదన్నట్టు వీని పర్ఫార్మెన్సు కాదుల్లా, మంచినే చదువుకున్నాడు, కొలువు కూడా ఉండే, తెలివి కూడా ఉన్నది. మరి చక్కగా పనిచేసుకోక మందిని ముంచుడేందో కథ గని